ఖమ్మం జిల్లా సత్తుపల్లి శాసనసభ్యులు సంద్ర వెంకట వీరయ్య కరోనా బారిన పడడంతో ఆయన త్వరగా కోలుకోవాలని టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు పూజలు నిర్వహించారు ఆయన మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా చేయాలని మొక్కుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరవేలి రఘు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలపు రామారావు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కుబేరవై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తత్సర్వం ఓం తత్మాయ ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్ప్రోర్ణం అంతశ్చరది భూతేషు గృహాయాం విష్ణుమూర్తిషు త్వం యజ్ఞస్థ పోషకారస్థం తత్సందరత్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాత హవో జ్యోతిరసో మృతం బ్రహ్మ భూవత్వ మరి 15 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన సత్తుపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు సంద్ర వెంకటవీరయ్య గారు నిన్న రోజు అనగా కరోనా బారిన పడి వారు హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కారణంతో ఈ రోజు ఎందుకంటే మాకు ప్రతిరోజు కూడా ఏదో ఒక ఉదయాన్నే లేవటం తోటే ఇంకేరే కార్యక్రమం ఉండేది కాదు ప్రజలతోటే మమేకం కావాలా మనం ప్రజలతోటే ఉండాలని చెప్పి ఈ ఐదు మండలాల్లో కూడా రోజు ఐదు మండలాల్ని ఉదయం టచ్ చేసుకుంటూ పోవటం మళ్ళీ సాయంత్రం మళ్ళీ వచ్చేటప్పుడు టచ్ చేసుకుంటూ అవటం మేము ఎక్కడున్నా ఎమ్మెల్యే గారు ఏ టైంకి వస్తారు ఎటొత్తారని ఆతృత మేము ఉండాల్సింది మండల హెడ్ క్వార్టర్ లో ఉండాల్సిన వాళ్ళం కూడా మాకు అంత ఆతృత ఆయన తోటి ఉండేది ఈ రోజు మాకు ఆయన కరోనా బారిన పట్టడం చాలా బాధాకరమైనటువంటి విషయం దానికి అనుగుణంగానే ఈ రోజు మండలంలో ఉన్నటువంటి పెద్దలు మరి ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి ఈ రోజు ఉదయం నుంచి నాలుగు గుళ్లలో ప్రార్థనలు చేయడం జరిగింది ఇంకా చర్చిల్లో గాని మసీదుల్లో గాని అనేక వర్గాలు అనేక మతాల వారు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు త్వరగా కోలుకొని మళ్ళా ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల సర్వీస్ చేయాలని ప్రజలకు సేవ చేయాలని ఆ దేవదేవుణ్ణి మేమందరం కూడా మనసారా కోరుకొని మొదటగా ఫస్ట్ కల్లూరు పెద్ద చెరువు కట్ట మీదటువంటి మంచి ఫేమస్ గాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి పోయి అక్కడ పూజలు చేసినాం తర్వాత ఇంకోటి తేరుబావి గుడి అదేవిధంగా మంచి కాశ్మీర్ మహాక్షేత్రమైనటువంటి పుల్లైబంజరి శివాలయం తర్వాత సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో మేమందరం కూడా ఈరోజు ఎంతో నిష్ఠాగతతో కూడుకొని మా ఎమ్మెల్యే గారు తొందరగా మళ్ళా ప్రజా జీవితంలోకి రావాలి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థించుతున్నాం అందరూ కూడా ఇంకా అనేక రకాల గుళ్లలో కూడా ఈ మండల వ్యాప్తంగా ఈరోజు ప్రార్థన చేస్తా ఉన్నారు తొందరగా కోలుకొని రావాలని